మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవినీతి చేశారని వాళ్ళ పార్టీ వాళ్ళే అర్థం చేసుకున్నారని మా పార్టీ నుంచి జంపు జినారీను నిలబట్టం లేదని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మా పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉండి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి రెండు రోజులుగా హడావిడి చేస్తున్నారని, వీళ్ళే తెలుగుదేశం పార్టీలో పుట్టినట్టుగా చేస్తున్నారని, ఎందుకు చేస్తున్నారో వాళ్ళకు కూడా అర్థం కావట్లేదని అనిల్ సెటైర్లు వేశారు. ₹90 అంటే 90% పెట్టాల్సిన సిమెంట్స్, 10% గవర్నమెంట్ పెట్టాలంటే ఒక రూపాయి కూడా పెట్టుకుని సిమెంట్స్ 90% పెట్టాల్సిన ఒక రూపాయి కూడా పెట్టకపోయినా ఏమి చేయకపోయినా నేరుగా 370 కోట్ల రూపాయలు బ్యాంకులు వేసుకొని పంచుకున్న వైన్ అడ్డంగా దొరికి 13 దగ్గరలు సంతకాలు పెట్టి మేము ఎక్కడా సంతకాలు పెట్టలేదు, మాకు ఆధారాలు లేవు అని చెప్తారు. ఈరోజు వాళ్ళే చెప్తారు జ్యుడిషియల్ని మేనేజ్ చేయడంలో మా చంద్రబాబు నాయుడు దిట్ట, మా ఊడు ధీరుడు, మా ఊడు సూర్యుడని. అట్లాంటి ధీరుడికి సూర్యుడికి ఈరోజు స్పష్టంగా దొరికిపోయాడు కాబట్టి జడ్జుల దగ్గర నుంచి, న్యాయస్థానం దగ్గర నుంచి కూడా తప్పకుండా దీంట్లో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని చెప్పి అందుకే బెయిల్ ఇవ్వట్లా. దానికి తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ పాపం అర్థం చేసుకున్నారు చాలా వరకు, అరే ఎత్తిపోయాడు రా అని. కానీ పాపం మా జిల్లాలో పాపం వైసీపీ నుంచి జంపు జిల్లానీళ్ళు ఉన్నారు, వాళ్ళకు హడావుడి అయిపోయింది. పాపం మా రామనారాయణ గారు కానీ మా శ్రీధర్ రెడ్డి గారు కానీ వాళ్ళ హడావుడి చూస్తుంటే ఇంకా తెలుగుదేశంలోనే పుట్టి పెరిగి చంద్రబాబు నాయుడు గారి కోసం అసలు ఆయన లేనిదే ఈయన లేనట్టుగా వాళ్ళిద్దరు పోరాటాలు చూస్తున్నాం ఒక వారం నుంచి. వాళ్ళిద్దరు రచ్చ తెలుగుదేశం పార్టీ వాళ్ళే నా సదరంగా మడతేసుకొని 11 గంటల 10:30 వచ్చామా, 11 గంటల దాకా దీక్ష చేసామా, 1 గంట చేసామా, ప్రెస్ వాళ్ళతో మాట్లాడుకున్నామా, చేప చుట్టేసామా అన్న పరిస్థితిలో వాళ్ళుంటే వీళ్ళిద్దరు హడావుడి. మామూలు హడావుడి కాదు, దేనికి ఓవర్ యాక్షన్ చేస్తున్నారో దేనికి హడావుడి చేస్తున్నారో అర్థం కావట్లా. పాపం తెలుగుదేశం పార్టీ నాయకులే తలలు బాధ కుట్టున్నారు, ఒరే మాకు లేని బాధ వీళ్ళకేంది, అసలు వీళ్ళే తెలుగుదేశం పార్టీని మోస్తున్నట్టు ఇన్ని సంవత్సరాలు, అసలు వీళ్ళే చంద్రబాబు నాయుడు కోసం అహర్నిశలు కష్టపడుతున్నట్టు వీళ్ళ బాధ ఏంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులే ఈరోజు అన్నీ మూసుకొని ఉంటే వాళ్ళు వీళ్ళేందిరా మా కర్మ అనే పరిస్థితిలో ఉన్నారు. ఇరవడు అడుగుతా ఉన్నాం శ్రీధర్ రెడ్డి గారు బాగా, నేను 3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, ఆయన ఎవరో పారిశ్రామికవేత్త అంట, కృష్ణ ఎందుకు ప్రశాంత్ కిషోర్ ఫోన్ చేస్తే ఈయన పక్కన ఉన్నాడంట. ఎవడే ఆ పారిశ్రామికవేత్త ఎవడని? ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో ఎవరికి అహం పెరిగింది, ఎవరికి అన్ని వాపులు బలుపులో వాపులు వచ్చినాయో ఈ రాష్ట్ర ప్రజలు తెలియజేస్తారు. ఈరోజు తండ్రి లోపలుంటే ఒక ఆయన పరారే నుంచి ఢిల్లీకి కొడుకు, అతనికే తెలుసు ఏడ తప్పులు జరిగినాయి అన్నీ జరిగినాయి తెలుసు కాబట్టే ముఖం చూపించుకోలేదు. ఢిల్లీలో తిరుగుతున్నాడు, ఏం తిరుగుతున్నాడో తెలియదు. రోజు ఆ 4 MPలతోనే సిట్టింగు, ఆ 4 సిట్టింగు ఒక ఫోటో కొట్టి మీడియాకి రిలీజు, ఎంపీలతో చర్చిస్తున్నాడు. ఏం చర్చిస్తున్నాడు? ఏమీలే 20 రోజులు అయింది ఢిల్లీ పరారు, ఇక్కడ కార్యకర్తలు ఇళ్లలోకి పరారు, మనోడు ఢిల్లీకి పరారు. ఇది మీ పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో. అడ్డంగా దొరికారు, కప్పిపుచ్చుకునే దానికి ఏమీ లేదు, స్పష్టంగా ఆధారాలతో అసెంబ్లీలో చర్చకి రమ్మంటే పరారు. నీట్గా వేసి చూపించాం ఏ విధంగా దొరికాడు, ఏ విధంగా డబ్బులు అకౌంట్లోకి మారే, ఏ అకౌంట్లో నుంచి ఏ అకౌంట్లోకి మారే అన్నీ స్పష్టంగా ఆధారాలతో ఉంటే కాబట్టి ఎక్కడ బెయిల్ ఇవ్వాలంటే కూడా న్యాయస్థానం ఆలోచన చేస్తుంది. దానికి సంబంధించి ఈ వయసులో అంట, ఈ వయసులో అంటే ఈ వయసులో తప్పు చేయొచ్చా? 70 సంవత్సరాలు వెళ్ళి ఒక మనిషిని పొడి చేస్తే
ఆ వయసులో పొడిచాడు కాబట్టి వదిలేయచ్చా, అంటే ఆ వయసులో పోయి ఏ తప్పులు చేసినా ఏం చేసినా క్షమించేయచ్చా అని అడుగుతా ఉన్నాం. పాపం ఆ వయసులోనే కదా ఎన్టీ రామారావుని మనం వేదన గురి చేసి దించి చావు కారణమైనారు, అది మర్చిపోయినట్టున్నారు. అంటే 70 సంవత్సరాలకి తప్పులు చేసినా మర్డర్లు చేసినా స్కాములు చేసినా వదిలేయచ్చు, ఇదేనా మీరు చెప్పేదని అడుగుతా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, ఈరోజు కనీసం మీ కేడర్ కానీ మీ కార్యకర్తలు కానీ ఆఖరికి మీరు ఏ పరిస్థితులకు దేజారిపోయారు నెల్లూరులో, మరి నాయన డబ్బులు ఇస్తాం రండిరా కార్యక్రమాలకి కూర్చోండిరా, దానికి ఒక 25 లక్షల రూపాయలు బడ్జెట్ కేటాయించాడు మా నారాయణ గారు, 25 లక్షలు నేను ఇస్తున్నాను ఈ కార్యక్రమాలకి అంటే ఆఖరికి మీ నాయకుడిని ఎత్తి లోపలేస్తే మీరు డబ్బులు వేసుకొని కార్యక్రమాలు నడుపుకునే పరిస్థితి దుస్థితికి దిగజారిపోయిన పార్టీ మీ పార్టీ అని చెప్పి రోజు తెలియజేస్తాను. కొందరు గొంతు చించుకోవచ్చు ఈరోజు వచ్చో రేపు వచ్చో, గొంతులు చించుకున్నా ఇంకేదో చించుకున్నా దొరికిపోయిన దొంగ ఖైదీ నంబర్ 7691 ముద్దాయి చంద్రబాబు నాయుడు. ఇంకా కొందరు ముద్దాయిలు ఉన్నారు, నంబర్లు వస్తాయి. వింత సంఘటన, చంద్రబాబు నాయుడికి 23 అనేది బాగా వచ్చేస్తుందేమో, 23 మందిని తీసుకుంటే 23 నంబరే, 23వ తారీఖునే అన్ని 23ే పాపం, జైలు అరెస్ట్ అయిన డేట్ సంఖ్య 23ే, 23వ సంవత్సరం, 2023వ సంవత్సరం సెల్లు కలిపితే 23ే, ఇవన్నిటి కలిసిస్తే తెలియని ఒక 23వ నంబర్, కలిసి రాని 23వ నంబర్ వాళ్ళ ఇంట్లో ఉంది. ఏందో తెలుసా, మన లోకేష్ గారి పుత్రార్థం పుట్టినరోజు కూడా 23ే. ఇది చాలామంది గమనించట్ల పాపం, 23 మా పులికేసి పుట్టిన తేదీ కూడా 23ే. ఆ 23 వచ్చిరాదనుకుంటా, నేను కూడా 23ే, కాబట్టి నాకు సెట్ కాదు చంద్రబాబు నాయుడికి మా నంబరు కూడా. కాబట్టి ఆయన ఇంట్లో నుంచే స్టార్ట్ అయినట్టుంది ఆ 23 నంబరు, పడని నంబరు, సెట్ కాని నంబరు. స్క్రిప్ట్ అబ్బా, ఇది గాడ్స్ స్క్రిప్ట్, ఎవరు ఏమి చేయలేరు. 23 అనేది అతనికి బాగా వచ్చి వచ్చిన నంబరు.